లక్షల కుంభకోణం అంటే బుద్ధుండేవాడు అన్నం తినేవాడు రాసేటువంటి రాతల కూసేటువంటి కోతల ఎంత సిగ్గుమాలైనటువంటి పనులు ఇవి కాబట్టి దీన్ని బట్టే ఈ పచ్చ మీడియా ఏ విధంగా పనిచేస్తుంది ఏ విధంగా బాకా అవుతుంది వీళ్ళందరూ చెప్పేటువంటి దానికి ఒకసారి అనుమానం వస్తుంది ఈ మీడియానే పోయి వాళ్ళతో చెప్పి మీరు వెళ్ళి మీద దాడి చేయండి మేము రాస్తామని చెప్పి చెప్పని రాయిస్తున్నారా అదేవిధంగా ఒక విషయం పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే మాట్లాడాడో చంద్రబాబు నాయుడు చెప్పాడు వాలంటీర్లు నడుము విరగొట్టాలన్నాడు నీ నడుము విరిగింది కదా 2019 లో నేను విరగొట్టారు కదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బుద్ధి ఉన్నవాడైతే అంటే కారణం ఏంది పవన్ కళ్యాణ్ వాలంటీర్లు మాట్లాడుతున్నాడు నేను గాని మద్దతుగా మాట్లాడకపోతే నీ పార్టీకి బై బై అంటాడేమో ఓయమ్మా ఇతను వెళ్ళిపోతాడేమో ఎందుకంటే నేను చెప్పా కదా రాజకీయ అజ్ఞాని పర్వర్టెడ్ ఫెలో ఆ పర్వర్షన్లో నువ్వు నాకు సపోర్ట్ చేయలేను కాబట్టి నీతో వెళ్ళిపోతాను అంటాడేమో అనే భయంతో ఈయన ఆయనకి తత కలిశాడు ఈరోజు ఒక్కటి ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రజలు ఈరోజు ఇన్ని కార్యక్రమాలు ఇస్తున్నాం చంద్రబాబు నాయుడు నిన్నటిదాకా ఏం మాట్లాడాడు మొన్న ఫేస్బుక్ ప్రకటించిన దాకా ఏం మాట్లాడాడు పరిపాలన అంటే బటన్ నొక్కడమేనా రాష్ట్రంలో కరోనా ఉంటే పిల్లలు స్కూల్కి వెళ్ళకపోతే అమ్మఒడి కార్యక్రమం ఇవ్వడానికి ఏం ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు ఈ ఖజానాను ఏం చేయాలనుకుంటున్నాడు కేవలం ఆయన ఇష్ట ప్రకారం బటన్ నొక్కి పరిపాలిస్తా పిల్లలు స్కూలుకు పోకపోతే మీరు అమ్మఒడి తల్లుల ఖాతాలో జమ చేస్తారా అని చెప్పి ప్రశ్నించినటువంటి వ్యక్తి ఈ బటన్ నొక్కడం మొదలైతే ఆంధ్ర రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని చెప్పి జోష్యం చెప్పినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి మొదటి విడతలో తీరా ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి మొదటి విడత మేనిఫెస్టో ఇంకెన్నో నొక్కుతాడో తెలియదు మొదటి విడత మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక బటన్ నొక్కితే నేను ఏది నొక్కుతానన్నాడు నిన్నటిదాకా అదే నోటితో బటన్ నొక్కడం ఏమైనా పరిపాలనని అమ్మఒడి కరోనా కాలం లేవడం తప్పుబట్టి ఈరోజు అదే అమ్మఒడి కుటుంబంలో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తానన్నాడు దాని అర్థమేంది 2014లో నేను ఏదో నమ్మించా వంచా అధికారంలోకి వచ్చేసా తర్వాత మోసం చేశా మరలా జనాలు మర్చిపోయి ఉంటారు నాలాగే జనాలు కూడా మతిమరుపు అనుకుంటున్నాడు ఎందుకంటే చంద్రబాబుకి అల్జీ మరుసు కదా ఆ మతిమరుపు వ్యాధి ఉంది కదా అందుకని నేను మర్చిపోతాను కదా రాత్రి చెప్పింది పొదడు గుర్తుండదు పొదడు చెప్పింది మధ్యాహ్నం గుర్తుండదు మధ్యాహ్నం చెప్పింది సాయంకాలం గుర్తుండదు కాబట్టి అదేవిధంగా జనాలు కూడా మర్చిపోతారులే నాలాగనే కాబట్టి మరలా 2024 వచ్చినప్పటికి కొత్త పల్లె అందుకుంటే సరిపోతుందని చెప్పి నేను ఆయన 5 బటన్లు నొక్కుతానంటే ప్రజలు చీకొడుతున్నారు చంద్రబాబుని చూసి చేదరించుకుంటున్నారు చంద్రబాబుని చూసి ఒరే ఈ బోసగాడు మరలా ప్రతి కుటుంబం ఆలోచన చేసేది చంద్రబాబు నాయుడు హయాంలో ఏ మేర లబ్ధి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ మేర లబ్ధి జరిగింది అనేటువంటిది ఆలోచన చేయాలి కాబట్టి ప్రజలందరూ గమనించాల్సింది మరొకసారి గుర్తు చేసేది ఈ మోసగాళ్ళందరూ ముఠా ఒకటైంది ఒక్కసారి ఆలోచించేయండి పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తికి తన పార్టీ మీద తన నమ్మకం లేదు అందుకని ఎవరో ఒకరితో జతకరిస్తే తప్ప నేను ఆంధ్ర రాష్ట్రంలోకి వెళ్ళలేను అని చెప్పి మాట్లాడుతున్నాను చంద్రబాబుకి ఈరోజు ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువైపోయింది అని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడేటువంటి చంద్రబాబు ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది అని మాట్లాడేటువంటి చంద్రబాబు ఒంటరిగా వెళ్ళడానికి తన మీద తనకు నమ్మకం లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ మీద ఆధారపడుతున్నాడు పవన్ కళ్యాణ్కి తన మీద తనకు నమ్మకం లేదు చంద్రబాబు నాయుడికి తన మీద తనకు నమ్మకం లేదు వీళ్ళిద్దరూ బీజేపీతో అప్పుడప్పుడు వెళ్ళి మాట్లాడేస్తున్నారు వీళ్ళిద్దరి మీద బీజేపీకి నమ్మకం లేదు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ జనసేన మీద చంద్రబాబుకి నమ్మకం లేకపోయా చంద్రబాబు మీద పవన్ కళ్యాణ్కి నమ్మకం లేకపోయా వీళ్ళిద్దరి మీద బీజేపీకి నమ్మకం లేకపోయా ఎవరెవరితో కలుస్తారో తెలియకపోయా కలిసి మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలనేటువంటి ఆలోచన చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంత బలంగా ఉందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది అన్ని పార్టీలు ఒకటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూలదేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నాయంటే వాళ్ళకి పచ్చ మీడియా వేరే పని లేకుండా పేజీలు పేజీలు కేటాయించి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా రాతలు రాయడానికి పూనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎంత బలంగా ఉందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అందుకనే చెప్పాం మా మీద మాకు నమ్మకం ఉంది ప్రజల మీద మాకు నమ్మకం ఉంది మేము చేసినటువంటి కార్యక్రమాల మీద మాకు నమ్మకం ఉంది అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందనేటువంటి నమ్మకం ఉంది కాబట్టి మేము ప్రజలకు అండగా నిలుస్తున్నాం అన్ని విషయాల్లో ప్రజలకు అండగా ఉండాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం నమ్మకం లేనటువంటి పార్టీలు మాత్రం ఏదో ఒక విధంగా కలిసి మనం విజయం సాధించాలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి పగటి కలలకు అనేటువంటి పరిస్థితి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మరింతగా అన్ని వర్గాల ప్రజలకి చేరువేయటువంటి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం అభివృద్ధి జయంగా పనిచేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం కావడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి
పేర్ పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాదు కాదు, నష్టపోయింది ఏంటంటే రైతులకు సంబంధించినటువంటి దాంట్లో మన జిల్లాలో